మిత్రమా, మన విద్యాభ్యాసం నేటితో పూర్తయింది. అవును మిత్రమా, మళ్ళీ మనం ఇక మన జీవిత గమనంలో మళ్ళీ ఎప్పుడు కలుసుకోగలమో ఏమో. దాన్నే ఉంది మిత్రమా, మనసులో ఉండాలే కానీ ఎప్పుడైనా కలుసుకోవచ్చు. నిజమే, కానీ నీవు యువరాజువి, ఈ పేద బ్రాహ్మణ మిత్రుని మరువవు కదా. అన్నమ్మ, ఎంత మాట మిత్రమా, స్నేహానికి పేద ధనిక వ్యత్యాసాలుండవు కదా. అవుననుకో, కానీ ఒకరిపై ఒకరికి అభిమానం లేకుండాచో మిత్రత్వం ఎట్లా చేకూరుతుంది? ఏది ఏమైనా మన స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుందాం మిత్రమా. అవును మిత్రమా, మన స్నేహం కలకాలం ఇలాగే ఉండాలి. నమస్కారం మహారాజా. ఎవరు నీవు? నేను మీ బాల్యమిత్రుడు ద్రోణుణ్ణి. ద్రోణుడా? నా బాల్యమిత్రుడా? అవును మహారాజా. చెప్పు. మనం ఇరువురం ఒకే గురువు వద్ద విద్యనభ్యసించాము. మనమిరువురము ఒకే గురువు వద్ద విద్యనభ్యసించామా? అవును మహారాజా. నా విలువిద్య కౌశలాన్ని ఎన్నో మార్లు తమరు ప్రశంసించారు కూడా. నీవు అంతటి విలుకాడవా? అయితే తమరి కొలువులో ఏదైనా ఉద్యోగం? అవును మహారాజా. నీవు నా మిత్రుడివి, బడుగు బాపడవైన నీవెక్కడ, మహారాజులమైన మేమెక్కడ? నీకు మతి చెలించినది కాబోలు, తక్షణమే ఇతటి నుండి వెడలిపో, లేకున్నా నీకు కఠిన దండన తప్పదు మహారాజా.